माजी मंत्री जेक्कंपूडी राममोहन राव 9వ వర్ధంతి కార్యక్రమం కడియం మండలం వీరవరం దోసలమ్మ స్థానిక సెంటర్లో వైసీపీ నేతలు నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు యాదాల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి గేరజాల బాబు, రావిపాటి రామచంద్రరావు పాల్గొని జెక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నియోజకవర్గానికి జెక్కంపూడి చేసిన సేవలు మరువలేనివని, కుల మత పార్టీలకు అతీతంగా ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని గమ్ము చేయకుండా బాధ్యతతో కట్టుబడే నాయకుడు మరణించే కూడా జీవించుంటానికి ఉదాహరణ విద్యేశులు మాజీ మంత్రి వారు జెక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అలాంటి గొప్ప నాయకుడు ఈ కరీం న్యూయార్క్ లో సేవలు అందిస్తాం మనందరికి కూడా చాలా అదృష్టం. మరలా ఆయన మరిపించే నాయకత్వం మన ఈ ప్రాంతానికి కావాలని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంతంలో రైతులకు ఇంత సుభిక్షంగా ఉండి వాళ్ళ భూముల నుంచి విలువలు పెంచుకుని ఇంత మరి వ్యవసాయాన్ని నర్సీరంగాన్ని కానీ ముందుకు తీసుకెళ్తానంటే దానికి మాత్రం సింహభాగం ఎవరు చెప్పినా చెప్పకుండా జెక్కంపూడి రామ్మోహన్ రావు గారికి చెందుతుంది. మరలా ఆ స్థాయిలో మరి న్యూయార్క్ అని అందరం కూడా మనందరం కూడా కలిసికట్టుకోండి. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మరి మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ న్యూయార్కాన్ని ఒకసారి రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఈ కరీం న్యూయార్కాన్ని చూస్తుందో మరలా ఈ రాజమండ్రి రూరల్ న్యూయార్కాన్ని చూసే విధంగా ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడే పని పనిచేయాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఆయన ఆ మహానుభావుని స్మరించుకునే అవకాశం కల్పించిన మరి కరీం మండల పార్టీ అధ్యక్షులు స్టాలిన్ గారికి, రామచంద్రరావు గారికి, తదితర పార్టీ నాయకులు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పూజ్య నాయకులైనటువంటి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వర్ధంతి సందర్భంగా కడియం మండలం తరపున మరి కడియం మండల ముఖ్య నాయకులైనటువంటి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గిరిజాల బాబు గారు, అదేవిధంగా మరి యొక్క రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రాయపాటి రామచంద్రరావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, మరి మొన్న ఎలక్షన్స్కి నామినేషన్ వేసినటువంటి పోటీకి రంగంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, అదేవిధంగా కడియం మండలంలో ఉన్నటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్లు, వివిధ మరి సంఘాలకి సంబంధించినటువంటి అధ్యక్షులు, మరి యువకులు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ రోజున మరి ఘనంగా మరి రామ్మోహన్ రావు గారు వర్ధంతి సందర్భంగా ఆయన మన మధ్యన తిరిగిన రోజులు, ఆయన మన మండలానికి చేసినటువంటి సేవల్ని ఒక్కసారి నెమరు వేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన రాజకీయ నాయకులకి మార్గదర్శి. ఆయన రాజకీయం నేర్చుకోవాలంటే ఆయన చూసే రాజకీయం నేర్చుకోవాలి. మేమంతా కూడా ఆయన అడుగుజాడలో నడిచిన వ్యక్తులం కాబట్టి మరి మేము ఈనాటికి కూడా మచ్చలేని నాయకత్వంతో ముందుకి నడుస్తున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. మరి అప్పట్లో ఆ రోజుల్లో రామ్మోహన్ రావు గారు మన కడియం మండలం వస్తున్నారంటే ముందుగా ఒక రోజు ముందు మరి దళిత సంఘాల దగ్గర నుంచి మరి వేమగిరి కొట్టు నుంచి ధనంజయ గారికి, అదేవిధంగా మరి పళ్ళ వెంకన్న గారికి, గట్టి నరసయ్య గారి, గట్టి సత్యనారాయణ గారికి, మరి అలాగా పెద్ద పెద్ద నాయకులకి రామచంద్రరావు గారికి, ఇలాంటి ముఖ్య నాయకులకి మరి ముందుగా కబుర్లు చేసి మేము మీ మండలానికి వస్తున్నా, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని మాతో పాలు పంచుకుని మరి వచ్చి వివిధ గ్రామాలని సందర్శించే పరిస్థితి మరి ఆయన హయాంలోనే మేమంతా కూడా చూడడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఆయన హయాంలో పల్లె నిద్ర అనే కార్యక్రమం పెట్టినప్పుడు అవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయి. పల్లె నిద్ర అనే కార్యక్రమం రాజమండ్రి మరి అప్పట్లో కడియం కాన్స్టిట్యున్సీ తరపున పెట్టినప్పుడు జేగిరిపాడు గ్రామంలో మరి ప్రత్యేకంగా మన ప్రాంతంలో జేగిరిపాడు గ్రామంలో ఆయన మా ఇంటి దగ్గర
ఒక రోజు నైట్ ఆయన నిద్ర చేసి మరి ఆ ఉదయం అంతా కూడా గ్రామం అంతా తిరిగి గ్రామంలో ఏమేం అవసరాలు ఉన్నాయి ప్రజలకి పేద ప్రజలకి ఏం చేయాలి అని అభివృద్ధి ఏం చేయాలి అనేది ఆయన మరి పుస్తకం దగ్గర పెట్టుకొని ప్రతిదీ కూడా రాసుకుంటూ మరి ఉండే సందర్భం నాయకులు మేము అంతా కూడా గమనించాం అలాగే ప్రతి గ్రామంలో కూడా ఏ అవసరాలు ఉన్నాయనేది గుర్తెరిగి ఆ అవసరాలను తీర్చినటువంటి మహానుభావుడు ఆయన మరి అటువంటి మహానుభావుడి యొక్క మరి చేసిన పనులను ఈ సందర్భంగా చెప్పుకోవాలి చెప్పుకుని తీరాలని మరి మా అందరికీ కూడా మరి అనుకుంటున్నాం మరి అదే విధంగా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి చేయడానికి ముందుకు వస్తున్నారు మరి దాంట్లో మన యువకులైనటువంటి మన ఎంపీ గారైనటువంటి మార్గన్ భరత్రామ గారు ఎప్పుడన్నా ఏదైనా విషయం వచ్చినప్పుడు మరి ఇమిడియట్ గా స్పందించి ఆ విషయాన్ని కూలంకషంగా విని మరి సంబంధిత అధికారులకు కూడా మరి చెప్పి ఇమిడియట్ గా పనిచేయించడానికి ముందుకు వచ్చే యువ నాయకులు కూడా మనకు ఉన్నారు అలాగే మన కోఆర్డినేటర్ గారు కూడా మరి యువరాజు గారు కూడా మనకు ఉన్నారు మరి మన పార్టీ అధికారంలో ఉండి ఈవేళ మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందడుగుంటున్నాం కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి నాయకుల యొక్క భాగస్వామ్యం ఉండాలి అదేవిధంగా కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలి ఎంచేతంటే కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుంది కార్యకర్తలు బాగుంటేనే నాయకుడు బాగుంటాడు నాయకుడు బాగుంటేనే అధిష్టానం బాగుంటుంది ఇదంతా కూడా ఒక చైన్ సిస్టం కాబట్టి దీని యొక్క విలువల్ని ఎవరు కూడా ఎవరు తుంచినా ఎవరు పాడు చేసినా పార్టీ నాశనం అవుతుంది కాబట్టి మనమందరం కూడా పార్టీ కోసం మనం పాటుపడాలి ఒక చెట్టునిండి పార్టీ అనే చెట్టునిండి మనం అంతా ఉన్నాం కాబట్టి ఆ చెట్టుని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి రామమోహన్ రావు గారు చేసిన సేవలు ఈవేళకి కూడా ఆయన కట్టించినటువంటి బ్రిడ్జీలు ఆయన వేసినటువంటి పొంత రోడ్లు ఇవన్నీ కూడా మనం ఈవేళ చూస్తూ ఉన్నాం మనం అనుభవిస్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తూ మరి అటువంటి నాయకుడు మరలా మనకి మరి రాబోయే రోజుల్లో మరి మన కాన్స్టిట్యూన్సీకి మరి రావాలని ఆకాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు జక్కంపూడి జక్కంపూడి జక్కంపూడి.